శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెంలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు సుమారు 25 సంవత్సరాలకు ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని 1 2 తరగతుల పిల్లలు తప్ప మిగిలిన 3 తరగతి వారిని ఆదపాకలో ఉన్న హైస్కూల్లో విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 3 నుండి 7వ తరగతుల వరకు పిల్లలను సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదపాక స్కూల్లో చేర్చుటకు తాము సిద్ధంగా లేమని పాఠశాల వద్ద నిరసనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులతో మా ప్రతినిధి రాంబాబు పూర్తి వివరాలు కుర్రాలపాలెం నుండి అందిస్తారు. విద్యాశాఖ తీసుకున్నటువంటి అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో ఏదైతే పాఠశాల విలీనం కొన్ని కార్యక్రమం పెట్టారు. ఈ గ్రామ స్థాయిలో ఆ స్కూల్లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉందో ఈ పాఠశాలలో 7వ తరగతి వరకు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ విలీన ప్రక్రియకు సంబంధించి ఈ పాఠశాల నుంచి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పక్కనే ఉన్నటువంటి గ్రామానికి తరలించే ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. దీనికి విషయాన్ని తెలుసుకున్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులని పక్క గ్రామానికి తరలించేందుకు ఎందుకు ఇష్టపడట్లేదు, అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెలియజేస్తున్నారనే విషయాన్ని అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, మీ పిల్లలని ఈ విలీనంలో భాగంగా పంపించేందుకు మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వానికి మీరు ఎందుకు అసలు మీకు ఎటువంటి ఇబ్బందులు అవుతున్నాయి, అసలు ఈ విలీన ప్రక్రియ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? మాకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ప్రత్యేకంగా మాకు అదపాకి మధ్య దార్గంలో పెద్ద అదపాకి గడ్డ అనే ఒక వాగు ఉంది, అది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వర్షాకాలంలో అందులో పోవాలి వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. రాకపోకలు కూడా నిలిచిపోతున్నాయి. అటువంటి మా దృష్టి ప్రభుత్వం వారు చూసి ఇది వెళ్ళలేము, అక్కడికి రాకపోవలు జరగవు కాబట్టి గత 2-3 సార్లు కూడా స్కూల్ని అక్కడ తరలించడం జరుగుతుందని ఆ సమాచారం అయినప్పటికీ ఈ యొక్క సమస్యను పరిష్కరించడం చేయడం జరిగింది. అయితే ఇక నుంచి స్కూల్ ఎప్పుడు కూడా మార్చం ఇక్కడే ఉంటుందనే మాట ఇవ్వడంతో భరోసా ఇచ్చారు. అదేవిధంగా పిల్లల్ని మోటివేట్ చేసి ఎక్కువ పిల్లల్ని కూడా ఇక్కడ చదివించడానికి అందరికీ తల్లిదండ్రులందరం కమిటీ చేసుకున్నాం. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా నాడు నేడికి పనిలో చాలా పాఠశాలలు కూడా చాలా చూడ సుందరంగా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు అలవాటు పడ్డారు, వెళ్ళడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇదే సమయంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇలా తరలించడం ఇదందరికి పిల్లలకు ఇష్టం లేదు, మా తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు. మీ పక్క ఊరి తీసుకెళ్ళి మేము అక్కడ సౌకర్యం మేము చేయలేము, అక్కడికి మేము తీసుకుపోలేమని కూడా ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ మీడియాకు కానీ ప్రభుత్వం వారికి కానీ మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి దృష్టి పెట్టుకుని మాకు ఇక్కడే బడి ఉన్నట్లు ఇక్కడ 7వ తరగతి వరకు కొనసాగించమని మేము అందరినీ వినయపూర్వకంగా మేము కోరుకుంటున్నాం. ఇదే విషయం పైన మనతో ఫాదర్ ఉన్నాడు, చెప్పండి విషయం చెప్పండి, అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు ఈ మార్గమధ్యంలో అసలు వర్షాకాలంలో ఎన్ని రోజులు మీకు ఈ రహదారి అనేది ముచ్చుకుంటుంది, తర్వాత పిల్లలకి ఎటువంటి ఈ అంటే ఏదైనా ఆధార్ కావచ్చు లేకపోతే ఈ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆధార్ పర్సంటేజ్ తగ్గుతుందని భావిస్తున్నారా లేకపోతే దూరం అని భావిస్తున్నారా? పిల్లల యొక్క చదువు విషయంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మా లాంటి గ్రామాలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకు కారణం అంటే మా పిల్లలు ఈ వాగులు వంకలు ఈ చెరువులు బొట్టలు చూసి చదువుకి వెళ్ళాలంటే చాలా కష్టతీతం. ఎందుకంటే పిల్లల యొక్క వయసు నిమిత్తం పిల్లల యొక్క చదువు నిమిత్తం ఎంత మేము ప్రదర్ చేసినా పిల్లల చదువు పంపించగలగాలి, ఆ భయాందోళనలో పిల్లలు చదువుకుంటారంటే అదొక అపోహ. ఈ యొక్క ప్రభుత్వం వారికి ముఖ్యంగా తెలియవలసింది ఏంటంటే ఒక గ్రామ స్కూల్ నుండి వేరే గ్రామ స్కూళ్ళకి తరలించేటప్పుడు పిల్లల్లో ఒక భయంకరమైన అపోహ కలుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే చదువు ఏం చదువుతాం, మన ఊళ్ళో ఉండే స్కూల్కి ఉన్న పక్క ఉండే స్కూల్కి ఈ నడుచుకొని వెళ్ళి మాకు అదపాకున్న దూరం 3 కిలోమీటర్ దూరంలో అతి భయంకరమైన ఈ వాగు దాటుకొని వెళ్ళడం, తర్వాత పక్కనే పెద్ద పెద్ద చెరువులు తెగిపోయి ఎన్నో పంటలు మాలాంటి పెద్దవాళ్ళం కూడా ఆ వాగు దాటి వెళ్ళకపోవడం చాలా ఇబ్బందులకు గురయ్యాం. అలాంటిది ఈ యొక్క 3వ తరగతి 5-6 సంవత్సరాల పిల్లలు కూడా ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉండే ఆ వాగు దాటుకుని ఆ చెరువులు వంకలు దాటుకొని ఏ విధంగా వెళ్తారో, ఏ విధంగా ఈ యొక్క కమిటీ అనేది మా స్కూల్ని తరలించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సమర్పించుకుంటుందో మాకైతే తెలియదు. దయవుంచి ప్రభుత్వానికి కూడా జిల్లా అధికార యంత్రాంగానికి మండల అధికార యంత్రాంగానికి కూడా ముఖ్యమైన మా యొక్క మనవి మా యొక్క విజ్ఞప్తి, దయవుంచి మా యొక్క ఎంపీయూపీ స్కూల్ని 1 నుంచి 7వ తరగతి వరకు ఇక్కడే కొనసాగాలని. ఎందుకంటే ఇక్కడ చాలా చక్కనటువంటి సిబ్బంది ఉన్నారు, చాలా చక్కగా చదువు చెబుతూ పిల్లల్ని ఒక క్రమశిక్షణ మార్గంలో ఉంచుతూ మా పిల్లలు కూడా 7వ వరకు చదువుకుంటూ 8వ క్లాసులో
అదపాక స్కూల్లో చదువుతున్నారు. ఆ అదపాక స్కూల్లో కూడా మా పిల్లలే ఫస్ట్ క్లాస్లో వచ్చేటట్లు చదువుతున్నారు అక్కడ అదపాక స్కూల్లో. అలాంటి మంచి స్కూలు మంచి సిబ్బంది ఈ చక్కనటువంటి ఉపాధ్యాయులను విడిచిపెట్టి ఇలాంటి స్కూళ్ళు తరలించడం మాకు కూడా బాధకరం. మా పిల్లల ప్రాణాలు హాని కలిగించే ఈ యొక్క ప్రక్రియను నిలుపుదల చేసి ఈ యొక్క ఒకటి నుంచి ఏడో తరగతులు ఇక్కడే కొనసాగించాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ వినమ్రులై ప్రార్థిస్తూ ఉన్నాం. తినపతిలో అసలు ఎంతకీ సంబంధించినటువంటి ఇక్కడ విద్యార్థులు ఏమనుకున్నారు, అసలు ఈ ప్రక్రియలో భాగంగా విద్యార్థులు ఎవరైతే భయంగా గురవుతున్నారు అనేది విద్యార్థులు చెప్తున్నారు. అసలు వాళ్ళ మాటలో చిన్నపిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు అక్కడికి వెళ్ళేంత పరిస్థితి త్యాగం చేయరా లేదా అనే విషయం పైన పిల్లలు అడిగింది. మా చెప్పండి అమ్మా, మీ స్కూల్ ఇక్కడ నుంచి అదపాక తరలించారు కదా, మీకు ఇబ్బందిగా ఉందా ఏంటి, అసలు మీ ఎలా అనిపిస్తుంది, ఇక్కడ వెళ్ళగలరా లేరా? మధ్యాహ్నం పిల్లలు అంత ఎండలో ఎలా వస్తాము? 8 గంటలకు బడి అయితే 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే మేము ఇంటి దగ్గర 8 గంటలకు బయలుదేరాలి. వర్షాకాలంలో గడ్డలు గొట్టలు పొలాలు దాటుకొని మేము 3 కిలోమీటర్లు ఎలా వెళ్ళాలి? మా పేరెంట్స్ వ్యవసాయ కూలీలు, ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు, మరియు మా ఊరికి ఎటువంటి రవాణా సౌకర్యాలు లేవు. మా బడి మాకు దూరం చేయకండి, రేషన్ పెన్షన్ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారు, కానీ చదువు కావాలంటే 3 కిలోమీటర్లు నడుచుకొని రావాలి. మా స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా బరువుగా ఉంటాయి, దయచేసి మా స్కూల్ను మాకు దూరం చేయవద్దు, ఇలా అయితే మేము చదువు మానేస్తాము. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు ఎటువంటి నిర్ణయం తీసుకొని అసలు కమిటీలో ఎటువంటి తీర్మానం చేస్తారు అనేది అడిగి తెలుసుకుంటే చేద్దాం. ఇక్కడ మన పక్కన ఉన్నారు ఎంపీడీసీ గారు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ ఎటువంటి ఈ కార్యక్రమం సంబంధించి ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, సమాచారం ఎంతవరకు ఉంది, అసలు ఏం మాటలు అడిగి తెలుసుకుంటాను సార్. చెప్పండి, ఇప్పుడు 20 సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతున్నటువంటి స్కూల్ని సడన్గా ఏదైతే ఈ పిల్లలు ఇప్పుడే ఇక్కడ మంచి మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ కలపడం వలన తర్వాత ఈ మెరిట్ స్టూడెంట్ తర్వాత ఈ దూరాన్ని చూసి తర్వాత ఈ వాళ్ళు జర్నీ చేయలేక బరువు మోయలేక 18 సాధన ఆగిపోయే పరిస్థితి అయితే కనబడుతుందని పిల్లలు చెప్తున్నారు. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అసలు మీరు ఈ అధికారులతో ఎటువంటి సంభాషించేసి ఎటువంటి డిస్కషన్లో ఈ స్కూళ్ళ గురించి ప్రయత్నం చేశారనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ 7th క్లాస్ వరకు జరుగుతుందండి. ఇప్పుడు పాప చెప్పింది చాలా బాధాకరమైన విషయం ఇంటింటికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫంక్షన్లు రేషను ఇంటింటికి ఇస్తున్నారు, మా చదువులు తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు ఏంటని అడుగుతున్నారు. అది ఆలోచించదగ్గ విషయం అండి, ఇది చాలా బాధాకరమే. మరి ప్రభుత్వం వారు ఏం ఆలోచించారో తెలీదు. ఇక్కడ ఉన్నతమైన పాఠశాలలో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి అదపాక అనే గ్రామానికి తరలిస్తూ ఉంటారు. మాకైతే సమాచారం లేదు. ఇదే 4 మాస్టర్స్ కొట్టి ఇలాగ మెర్జ్ అవుతున్నాయని స్కూల్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. తిరిగితే దానికి అలాగ అదేంటంటే మాస్టర్ అలా జరగదండి, మా స్కూల్ ఎప్పుడు ఉత్తమ పాఠశాల అండి. 20 సంవత్సరాల నుంచి గత 2 ప్రభుత్వాల్లో కూడా ఉత్తమ పాఠశాలగా గుర్తింపబడ్డాయి అని చెప్పడం జరిగిందండి. అయితే ఒక విషయం అయితే నేను చెప్పగలను, మా ప్రజాప్రతినిధులైన ఎచ్ఎల్ శాసనసభ్యులు
గొర్రెల కిరణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో మండల పరిషత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మా స్కూల్ అయితే మాత్రం ఇక్కడి నుంచి కదిలించే ఏర్పాట్లు జరగనేమో అని చెప్పేసి నేను ఇక్కడ అందర పిల్లలుగా సాక్షిగా చెప్తున్నాను వాళ్ళకి ఎటువంటి హాని జరగనేమో ఎందుకంటే చదువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే తల్లిదండ్రులకి పిల్లల ప్రాణాలే ముఖ్యం అంటారు కానీ అందరూ అది ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళు అందరమేను వాళ్ళకి ఎటువంటి అయితే హాని అయితే జరగదు మూడో తరగతి పిల్లలు 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు వెళ్ళడం చాలా కష్టం అండి మాకు ఇంతకు ముందు కూడా ఈ ప్రపోజల్ వస్తే అక్కడ అదుపా గడ్డ అంటాం మాకు అది రోడ్డు హైవేకి వెళ్తే అది బుడుబూరు గడ్డ అంటారు అది మీకు అందరికీ తెలుస్తుంది ఎంత పెద్ద వాగు అనేది వాగు కాదు అన్నది జీవనది లాంటిది అది ఇప్పుడు ఇప్పుడు కూడా నీరు పారుతుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు ఆ గడ్డ చాలా ఉధృతంగా వస్తుంది దానివల్ల పిల్లల్ని అటు పంపించలేరు ఈ విషయాన్ని మా నాయకుల ద్వారా మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తామండి మీకు వినవించుకుంటాం అది ఈ విషయాన్ని కూడా మీరు మీ టీవీ 19 ద్వారా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేయగలరని నేను కోరుకుంటున్నాను ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ స్కూల్ విలీన ప్రక్రియ అనేది మొదలైందో దానిపై దాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి అనే విషయం కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే కుసంత వర్షం పడినా సరే ఆ వాగు అనేది పొంగి పొరలి ప్రవహించే విధంగా ఉంటుంది ఆ టైంలో మినిమం ఒక నెల నుంచి 15 రోజుల పాటు స్కూల్కి వాళ్ళు స్కూల్కి ఈ ఊరికి సత్సంబంధం తెగిపోతాయి కాబట్టి ఆ టైంలో పిల్లలు చదువు అనేది నిలిచిపోతుంది కాబట్టి దీన్నైనా దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ స్కూల్ వరకు ఇక్కడే ఈ పిల్లలు 7వ తరగతి వరకు ఇక్కడే ఉంచే విధంగా చేయాలనేది మాత్రం వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరుగుతుంది ఏ కమిటీ నుంచి అయినా ఎటువంటి సందేశాలు అయితే రాలేదు కానీ స్కూల్కి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా వాళ్ళు తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారంగా మామూలుగా ఎంత ఆందోళన చెందుతుంటే ఈ ప్రక్రియ మొదలైతే మాత్రం ఇంకా వాళ్ళు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడుతుంది అనేది మంది తాజాగా చెప్తున్నారు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి యూపీ స్కూల్ కానీ ఎలిమెంటరీ ప్రైమరీ స్కూల్ కానీ దగ్గరలో ఉన్న ఉన్నత పాఠశాలలో కలపాలి ప్రభుత్వ ఆదేశాలు అయితే న్యాచురల్ బ్యారియర్స్ ఏవైనా ఉన్నాయంటే వాటిని పరిగణలో తీసుకోమన్నారు అయితే మేము న్యాచురల్ బ్యారియర్స్లో చెరువులు కానీ లేకపోతే గడ్డలు లేకపోతే కాలువలు అటువంటివి కానీ తర్వాత హైవే కానీ లేకపోతే రైల్వే ట్రాక్ కానీ అలాంటివన్నీ న్యాచురల్ బ్యారియర్స్ తీసుకోమంటూ దానికి కొన్ని ఎగ్జాంప్షన్స్ ఇచ్చారనమాట ఏంటి ఎగ్జాంప్షన్స్ అంటే ఉదాహరణకి కాలువ ఉందనుకోండి కాలువ మీద బ్రిడ్జ్ ఉన్నా కల్వర్ట్ ఉన్నా అది న్యాచురల్ బ్యారియర్ కిందకి రాదు కాబట్టి గుర్రాలపైన అటువంటి పరిస్థితి ఉంది అక్కడ కాలువ ఉంది కానీ దాని మీద బ్రిడ్జ్ ఉంది కాబట్టి దాన్ని న్యాచురల్ బ్యారియర్ కిందకి తీసుకోవడం కుదరదు అలాగే హైవే ఉన్నా అలాగే రైల్వే ట్రాక్ కానీ అఫీషియల్గా రైల్వే ట్రాక్ మీద గేట్ ఉంటే దాన్ని కూడా న్యాచురల్ బ్యారియర్గా తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి పాఠశాలని కూడా దగ్గరలో ఉన్న ఉన్నత పాఠశాలకి మ్యాపింగ్ చేయడం అనేది జరుగుతుంది మాకున్న ఆదేశాల ప్రకారం మాకు భీమునిపాలెం గుర్రాలపాలెంని మా హై స్కూల్కి మ్యాపింగ్ చేస్తాం అలాగే అరపాక ఎలిమెంటరీ స్కూల్ని మా హై స్కూల్కి ఆల్రెడీ మ్యాపింగ్ చేయడం జరిగిపోయింది మా పిల్లలు కూడా మా స్కూల్కి వచ్చి చదువుకుంటారు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ గుర్రాలపాలెం నుంచి వచ్చినటువంటి ఏదైతే వాళ్ళకి నా కాళ్ళడికి ఉన్నటువంటి రోడ్డు ఉందో మరి మధ్యలో దాంతో ఇబ్బంది అనేది మేము అనుకుంటున్నాం సార్ మరి ఏమనుకుంటుంది ఎలా దీని పరిస్థితి ఎలా నిజమండి అది వాస్తవంగా తీసుకుంటే ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ప్రైమరీ పాఠశాల అంటే 3-4 తరగతి పిల్లలు చిన్నపిల్లలు వచ్చి ప్రతిరోజు వచ్చి వెళ్ళడం అనేది కొంత సవాల్తో కూడుకున్న పనే అక్కడ గడ్డ అనేది అంటే కాలువ అనేది ఎప్పుడో వచ్చే వర్షాకాలంలో వచ్చే వాటర్ ఎప్పుడో కానీ సంవత్సరంలో ఒకసారి కూడా అక్కడ ఓవర్ఫ్లో అవ్వదు కానీ బట్ ప్రతిరోజు జరిగే రోడ్డు వెంబడి పిల్లలు వెళ్ళి రావడం నడుచుకుంటూ వెళ్ళి రావడం అనేది సవాల్తో కూడుకున్నది మరి అది ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఏమి చేయలేము ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ కృష్ణతో రాంబాబు 19 శ్రీకాకుళం